యదహారేళ్ళ ఐపీఎల్ ఆరంభం నుంచి 2023 సీజన్ వరకు మధ్యలో ఎన్నో మినీ వేలాలు, ఎన్నో మెగా వేలాలు, కానీ ఏ ఆటగాడి ధర 20 కోట్లకు చేరిందే లేదు. ఇప్పుడు మినీ వేల జట్లు దగ్గర ఉన్న డబ్బు కూడా మరి అంతగా అయితే లేదనే చెప్పాలి. గరిష్టంగా చెప్పాలంటే 38 కోట్లే, కానీ చరిత్ర నమోదు చేశారు. ఒకరు కాదు, ఏకంగా ఇద్దరు ఆటగాళ్ళు 20 కోట్లు పైగా ధర పలికారు. మొదటగా ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ 20.50 కోట్లతో దక్కితే క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. కానీ 2 గంటల వ్యవధిలోనే ఆ రికార్డును బ్రేక్ చేస్తూ మిచెల్ స్టార్క్ ఏకంగా 24.75 కోట్లు కొల్లగొట్టి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. కనీస ధర 2 కోట్ల వేలతో వచ్చిన వీళ్ళు ఆసీస్ ఆటగాళ్ళ 10 రెట్లు ఎక్కువే మొత్తం లభించింది. ఈ రికార్డులు బద్దలయ్యాయి. మంగళవారం జరిగిన మినీ ఐపీఎల్ వేలలో అంచనాలకు మించి సాగింది. 24.75 కోట్లు దక్కించుకున్న ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర తిరగరాశాడు. అతని కోసం మొదట ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ఓరావోరీగా తలపడ్డాయి. ఇది 9.8 కోట్ల దగ్గర కోల్కతా నైట్ రైడర్స్ సర్వీసులోకి వచ్చింది. గుజరాత్ టైటాన్స్ ప్రవేశించడంతో వేలం మరింత రసవత్తరంగా మారింది. ఎవరూ వెనక తగ్గకపోవడంతో కమిన్స్ రికార్డును స్టార్క్ దాటేశాడు. పట్టు వదలని కోల్కతా చివరి వరకు పాటపాడి పంతొని నెగ్గించుకుంది. అంతకుముందు ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 20.50 కోట్లు చెల్లించింది. బెంగళూరు సన్ రైజర్స్ కమిన్స్ కోసం పట్టుదలతో పట్టుబడటంతో శామ్ కరణ్, 2023 పంజాబ్ కింగ్స్ 18.50 కోట్లు రికార్డును బద్దలైంది. చివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ పైచే సాధించింది. న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారెల్ మిచెల్ కనీస ధర 1 కోటి రూపాయల కోసం చెన్నై 14 కోట్లు ఖర్చు పెట్టి మరీ కొన్నది. నిరుడు రాజస్థాన్ తరపున మిచెల్ 2 మ్యాచ్లు ఆడాడు. మొత్తం 72 మంది ఆటగాళ్ళను జట్టు కొనుగోలు చేశాయి. ఇందులో 30 మంది విదేశీ ఆటగాళ్ళు, 10 మంది ఫ్రాంచైజీలు కలిపి 230.45 కోట్లు ఖర్చు చేశాయి. మిచెల్, గారెల్డ్, కోయర్జీ, దిల్సాన్ మస్సెంక వేలంలో డిమాండ్ ఏర్పడింది. ప్రపంచకప్ ఫైనల్లో శతకంతో అసిస్కి విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రావెల్ సెడ్ను సన్ రైజర్స్ 6.8 కోట్లు సొంతం చేసుకుంది. వేలంలో పంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మిచెల్ స్టార్క్, పట్ కమిన్స్ అంత ధర పలకటం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మిచెల్ స్టార్క్ ఇప్పటివరకు ఐపీఎల్లో 2014-2015 సీజన్లో బెంగళూరు తరపున ఆడాడు. ఇక 2018 వేలంలో అతన్ని కోల్కతా 9.4 కోట్లు కొనుగోలు చేసిన గాయంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఇక టిమ్ సౌదీ, ఉమేష్ యాదవ్, ఫెర్గుసన్, శార్దుల్ లాంటి ఆటగాళ్ళకి వదిలేసుకున్న కోల్కతా ఈ టాప్ పేసర్ కావాల్సి వచ్చింది. వేలంలో మిచెల్ స్టార్క్ పేరు వచ్చే సమయానికి మిగతా జట్ల కంటే ఎక్కువగా కోల్కతా దగ్గర ఏకంగా 32.7 కోట్లు ఉన్నాయి. అందుకే స్టార్క్ని వదలలేదు. అంతకంటే ముందు కమిన్స్కు భారీ ధర చెల్లించడం వెనుక సన్ రైజర్స్ శ్రీముఖ వ్యూహం కనిపిస్తుంది. అతను బౌలింగ్, బ్యాటింగ్ నైపుణ్యాలతో పాటు నాయకత్వ ప్రతిభను వాడుకోవాలని జట్టు చూస్తున్నట్లు ప్రచారం. 2014 కమిన్స్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 2016-18-19-2023 సీజన్లో అతను ఆడలేదు. ఐపీఎల్లో 42 మ్యాచ్లు 45 వికెట్లు, 374 పరుగులు సాధించాడు ఈ పాట్ కమిన్స్. ఈ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న భారత ఆటగాడిగా హర్షల్ పటేల్ నిలిచాడు. గుజరాత్, లక్నోపు సూపర్ జైంట్స్ వెనక్క నెట్టి అతన్ని 11.75 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది. హర్షల్ను బెంగళూరు వదులుకుంది. 4 కోట్లకు ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ తిరిగి చెన్నై గుటికే చేరాడు. జయదేవ్ ఉనాకత్ను సన్ రైజర్స్ హైదరాబాద్ 1.60 కోట్లకు దక్కించుకుంది. ఇక తెలుగు ఆటగాళ్ళ వివరాలు చూస్తే కేఎస్ భరత్ను కనీస ధర 50 లక్షలకు కోల్కతా తీసుకుంది. 2021 ఆర్సీబీ తరపున 8 మ్యాచ్లు ఆడాడు ఇతడు. ఇక హైదరాబాద్ యువ వికెట్ కీపర్ బ్యాటర్ అవినీష్ రావును కనీస ధర 20 లక్షలకు చెన్నై దక్కించుకుంది. ఇటీవల అండర్-19 ఆసియా కప్లో ఆడిన అతను వచ్చే ఏడాది అండర్-19 ప్రపంచ కప్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు మధ్యప్రదేశ్లో పుట్టి ఆంధ్రాకు ఆడుతున్న రింకీ బాయ్ని కనీస ధర 20 లక్షలకు ఢిల్లీ దక్కించుకుంది. హైదరాబాద్కు ఆడుతున్న మరో ఆటగాడు తన్వయ్ త్యాగరాజన్ను 20 లక్షలకు పంజాబ్ సొంతం చేసుకుంది. ఇక దేశవాళీల్లో తమ రాష్ట్రాలకు ఆడుతూ మెప్పించిన కొంతమంది కుర్రలపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరిచ్చారు. ఉత్తరప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల సమీర్ రిజ్వీని 8.40 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది. యూపీ T20 లీగ్లో అతను 9 ఇన్నింగ్స్లో 2 సెంచరీలు సహా 455 పరుగులు సాధించాడు. ఇంతవరకు ఐపీఎల్ ఆడని వాళ్ళలో అత్యధిక దక్కించుకున్న ఆటగాడిగా రిజ్వీ రికార్డు నెలకొల్పాడు. అయితే ఈ సమీర్ రిజ్వీని గురించి పూర్తిగా తెలుసుకుందాం తర్వాత వీడియోలో. ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జార్ఖండ్ వికెట్ కీపర్ కుశాగ్రాన్ని 7.20 కోట్లు పెట్టి ఢిల్లీ దక్కించుకుంది. గతాడాది నాగాలాండ్తో రంజీ మ్యాచ్లో 17 ఏళ్ల క్రితం డబుల్ సెంచరీ వాడాడు. విదర్భకు చెందిన శుభం దుబే కోసం రాజస్థాన్ ఏకంగా 5.80 కోట్లు పెట్టింది. మరో జార్ఖండ్ వికెట్ కీపర్
రాబిన్ మింజ్ కోసం టైటాన్స్ ఏకంగా 3.6 కోట్లు పెట్టింది. హార్డ్ హిట్టర్ షారుఖ్ ఖాన్ కనీస ధర 40 లక్షల్లో 7.40 కోట్లకి గుజరాత్ తీసుకుంది. ఈ ఏడాది అతను పంజాబ్ తరఫున ఆడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు 33 మ్యాచ్ల్లో 134.81 స్ట్రైక్ రేట్తో 426 పరుగులు సాధించాడు. ఆఫ్ స్పిన్ వేగాలు ఇతను ఈ ఏడాది తమిళనాడు ప్రీమియర్ లీగ్లో అత్యధిక వికెట్లు 17-7గా నిలిచాడు. కేరళలో కొంతమంది ఆటగాళ్లకు అనూహ్య ధర పలికిందనే చెప్పాలి. వెస్టిండీస్ పేసర్ ఆల్జోరి జోసెఫ్ గత వేళంలో 2.4 కోట్లు వెచ్చిస్తే ఈసారి మాత్రం బెంగళూరు 11.50 కోట్లు పెట్టడం అందరినీ ఆశ్చర్యకు గురి చేసింది. జో షెజిల్వుడ్ పార్నెల్ డేవిడ్ విలియన్ వదులుకున్న ఆ జట్టు ఆ విదేశీ పేసర్ స్థానాన్ని కోసం జోసెఫ్ను భర్తీ చేసుకుంది. ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ కోసం గుజరాత్ 10 కోట్లు వెచ్చించింది. జై రిచర్సన్ కోసం ఢిల్లీ 5 కోట్లు పెట్టడం కూడా ఎక్కువే. ఇక వేలంలో మొట్టమొదటిసారిగా అమ్ముడైన రోయన్ పవల్కు రాజస్థాన్ 7.40 కోట్లు కొనుగోలు చేసింది. సీనియర్ పేసర్ ఉమేష్ యాదవ్ 5.80కు గుజరాత్ దక్కించుకుంది. యువ పేసర్ శివం మావి లక్నోపు సూపర్ జైంట్స్ 6.40 కోట్లు పెట్టింది. శ్రీలంక పేసర్ నువాన్ తుషార ముంబై 4.80 కోట్లు పెట్టడం కూడా ఊహించినదనే తెలుస్తుంది. అలాగే గత సీజన్లో రింకు దెబ్బకి ఆఖరి ఓవర్లో 5 సిక్సర్లు సమర్పించుకున్న యాష్ డయాల్ కోసం బెంగళూరు 5 కోట్లు ఖర్చు పెట్టడం కూడా ఆశ్చర్యం కలిగించండి. వేలంలో మొదట అమ్ముడుపోని రూసో కోసం రెండోసారి పంజాబ్ ఏకంగా 8 కోట్లు వచ్చించండి. అయితే న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచన్ రవీంద్రకు భారీ ధర పలుకుతుందని అంతా అనుకున్నారు. కానీ చెన్నై 1.80 కోట్లకి అతన్ని సొంతం చేసుకుంది. ఇంకా గత వేలంలో బెంగళూరు 10.75 కోట్లు కొనుగోలు చేసి ఇప్పుడు వదిలేసిన శ్రీలంక స్పిన్ ఆల్రౌండర్ అసరంగని సన్ రైజర్స్ కనీస ధరను 1.50 కోట్లకు కైవసం చేసుకుంది. గత వేలంలో ఏకంగా 13.25 కోట్లు పలికిన హ్యారీ బ్రూక్ని ఏకంగా 4 కోట్లకి ఢిల్లీ సొంతం చేసుకుంది. అయితే ఈ మినీ వేలంలో స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లీష్, హేజిల్వుడ్, ఆస్ట్రేలియాకు చెందిన ప్లేయర్స్, దక్షిణాఫ్రికాకు చెందిన వాండర్ డేవిసన్, శ్యామ్షి, అలాగే అదిల్ రషీద్, ఫిలిప్ సాల్ట్, ఇంగ్లాండ్కి చెందిన ప్లేయర్స్, జేమ్స్ నేషమ్, బ్రెస్వెల్, జిమ్సన్, సోది, న్యూజిలాండ్కి చెందిన ప్లేయర్స్, కుసిల్ మెండీస్, శ్రీలంక తదితర ప్లేటగాళ్ళపై ఫ్రాంచైజీలు అంతగా ఆసక్తి చూపలేదు. వీళ్ళు అన్సోల్డ్గా ఉండిపోయారు. నా వీడియో కనుక మీకున్న చేత లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.